నెల్లూరు జిల్లా ఆత్మకూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ వారి నిర్వహణలో 4 రోజుల పాటు 23 టీంలతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. చివరి రోజు విజేతలకు రన్నర్స్ కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం చేశారు. ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ సమీపంలో ఉన్న క్రీడా మైదానంలో టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలైన జట్లకు ఆత్మకూరు లయన్స్ క్లబ్ నిర్వాహకులు ప్రెసిడెంట్ లైన్ మెంటా వెంకటేశ్వర్లు, సెక్రటరీ లైన్ నున్నా సంతోష్ కుమార్, ట్రెజరర్ లైన్ సోమిరెడ్డి కిరణ్ కుమార్లు బహుమతులు పతకాలను అందజేశారు. ఈ టోర్నమెంటులో విజేతలుగా డిగ్రీ విభాగంలో ఏఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విభాగంలో బీఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు, పదో తరగతి విభాగంలో సెంట్ మేరీస్ స్కూల్ విద్యార్థులు గెలుపొందారు. రన్నర్గా మేధా స్కూల్, బీఎస్ఆర్ కాలేజ్, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు నిలిచారు. 4 రోజుల పాటు క్రికెట్తో పాల్గొన్న టీం సభ్యులందరికీ కావలసిన వసతులను లయన్స్ క్లబ్ ఆత్మకూరు నిర్వాహకులు అందజేశారు. ఈ బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సెంట్ మేరీస్ పాఠశాల అధ్యాపకులు, లయన్స్ క్లబ్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ 2023 సందర్భంగా మొత్తము 23 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. 23 టీముల నుంచి మొత్తము 6 టీములు వచ్చాయి. ఈ 6 టీముల్లో ముగ్గురు విజేతలుగా, ముగ్గురు రన్నర్స్గా నిలబడ్డారు. ఈరోజు వీళ్ళకి ఆత్మకూరు లయన్స్ క్లబ్ తరఫున బహుమతులు అనేది ప్రదానం చేయడం జరిగింది. లాంగ్ లివ్ లయనిజం పాటు జరిగింది. 9, 10, 11, 12 తేదీ ఫైనల్ మ్యాచెస్ జరిగాయి. ఈ మ్యాచెస్లో డిగ్రీ విభాగంలో ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్, అలాగే ఇంటర్మీడియట్ విభాగంలో బిఎస్ఆర్, అలాగే టెన్త్ విభాగంలో సెయింట్ మేరీస్ విజేతలుగా అందుకున్నారు. విజేతలుగా బహుమతులు అందుకున్నారు.